జాయిలు ఎప్పుడు వుడ్ టైప్ చూసి చూసి బోర్ ఉండేది కదా ఇది వచ్చేసరికి సింపుల్గా లాగలిగే వెనైర్ జాయ్ అనమాట ఇదైతే ఎవరైనా లాగలరు ఫస్ట్ దీనికల్లా కావాల్సిందల్లా గమ్మనీళ్ళు ఒకటి అందులో కలర్ మిక్సింగ్ మొత్తం అంటే మనం లాగే కలర్ని బట్టి కలర్ మిక్సింగ్ చేయాలి వాల్నట్ కలర్ రోజ్ వుడ్ కలర్ ఇవైతేనే బ్లాక్ ఒకటి మిక్స్ చేస్తే సరిపోయింది ఇది వచ్చేసరికి టేక్ వుడ్ కలర్ కాబట్టి బ్లాక్ రెడ్ రెండు మిక్సింగ్ చేసుకోవాలి గమ్మునీళ్ళు కలిపే వీడియోలు కూడా నేను కలర్ షేడింగ్ ఎట్లా చేసుకోవాలి అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను ప్రెసెంట్ అయితే ఈ జాయిలు అయితే నేర్చుకోండి ఈ కంపెనీళ్ళు అనేవి మొత్తం కలర్లో మిక్సింగ్ చేసేసుకున్న తర్వాత డోర్కి మొత్తం అప్లై చేసేసుకోండి పెద్ద బిట్లు పెద్ద బిట్లు చిన్న బిట్లు చిన్న బిట్లు అట్లా అప్లై చేసుకోవాలన్నమాట ఒకేసారి అప్లై చేసేసుకుంటే డార్క్ అయిపోతాయి మనం ఇది ఒకటి లాగేసరికి ఇంకోటి ఎండిపోతా ఉండి డార్క్ అయిపోతాయి అనమాట అందుకని చెప్పేసి సెంటర్ బిట్ల వరకు అంటే ఒక్కొక్క బిట్టు సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసరికి ప్లెయిన్ లైన్స్ లాగేసేసేయండి లైన్స్ లాగేసిన తర్వాత ఆ లైన్ అనేది విడిపోకుండా పెద్ద బ్రష్ పెట్టి కొట్టేసేయాలి ఒకవేళ మీకు కానీ జాయిలు లాగేటప్పుడు వెంట వెంటనే ఆరిపోతున్నట్లు కానీ లేకపోతే గాలి ఎక్కువగా ఉండి ఆరిపోవటం కానీ అట్లా జరిగితే మాత్రం కొంచెం కూలింగ్ వాటర్ పోసుకోండి డ్రై అవటం లేట్గా ట్రై అయితే అప్పుడు మీరు స్లోగా చేసినా స్పీడ్గా చేసినా పెద్ద ఇబ్బంది ఉండదు మీకు ఫాస్ట్గానే వచ్చిద్ది ఫుడ్ కంటే కూడా చాలా ఈజీగా లాగొచ్చు ఈ జాయిల్ అనేవి కాకపోతే మెయిన్ ఒకటే ఒక విషయం ఆ లైన్స్ అనేవి మాత్రం కట్ అవ్వకూడదు నీట్గా లైన్గా వచ్చేసేయాలి మనం జస్ట్ వెనీర్ టైప్లో ప్రెస్ చేస్తాం కదా బ్రష్ని ఆ బ్రష్తో కూడా కొట్టేటప్పుడు కూడా లైన్లు కలిసిపోకూడదు కలిసిపోయినాయి అంటే ఆ లైన్స్ లాగినందుకు మనకు వాల్యూ కూడా ఏమి ఉండదు కావాలని షీట్ మీద సెట్ చేసినట్లుండేది నేను గుర్తున్నది అది మీకు అందరు చూస్తున్నారు కదా దానికనేది లైన్ అనేది సపరేట్ సపరేట్గా డివైడ్ అయిపోయి కనిపించాలి ఈ లైన్స్ కట్ అయిపోతే మాత్రం వాల్యూ ఉండదు అనమాట కూడా లుక్ అంతకు బాగోదు ఇప్పుడైతే నీట్గా కనిపిస్తూ ఉంటాయి కదా సేమ్ మనకి వెనీర్ ఇమిటేట్ చేసినట్లే ఉండిద్ది ఈ వెనీర్లో వచ్చేసరికి చాలా రకాల మోడల్స్ ఉంటాయి ఇది ప్రెజెంట్ అయితే బేసిక్ మోడల్ ఎవరైనా పెయింట్ మీద చక్కగా చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఈ టైప్లో చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది వర్క్ కూడా మంచి క్లాస్గా వచ్చింది అనమాట అందుకని చెప్పేసి ఈ మాక్సిమం వుడ్ టైప్ లాగేస్తాం ఎక్కడికి వెళ్ళినా కానీ అయితే పర్టికులర్గా ఓనర్ లాగించుకుంటున్నాడు కాబట్టి అందువల్ల వెన అనేది లాగడం జరిగింది ఓనర్ ఇంతముందు ఆల్రెడీ హైదరాబాద్లో చూశాడంట అందుకని చెప్పి యాజటీజ్ మోడల్ కావాలని చెప్పేసి మనకు ఫోటో వాట్సాప్ చేశాడు దాన్ని బట్టి మనం సేమ్ వెనీ టైప్లో ఇమిటేట్ చేస్తున్నట్లు ఆగుతున్నాము మీకు పాలిష్లో అయినా పెయింట్లో అయినా ఏమైనా చిన్న చిన్నగా డౌట్లు ఉంటే అంటే నాకు తెలిసినంతవరకు మాత్రం నేను చెప్పగలను మీకు ఏమన్నా తెలియపోతే మాత్రం కామెంట్ చేయండి కంపల్సరీ నేనైతే రిప్లై చేస్తాను ఈ వెనీర్ వచ్చేసరికి చాలా మోడల్స్ కొట్టుకోవచ్చు వెనీర్లో కూడా మీకు అవి కూడా నేను తర్వాత చూస్తాను మనకి రాయల్ ప్లే చేస్తారు కదా ఆ టైప్లో కూడా మనం డోర్ మ్యాచ్ చేసుకోవచ్చు వుడ్ టైప్ కంటే ఈజీగా చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ వెనీర్ టైప్ చాలా ఎక్సలెంట్గా కుదిరిద్ది అనమాట ఈ సైడ్ పట్లు కానీ సెంటర్ పట్లు లాగేస్తారు కదా సెంటర్ పట్లు లాగేసిన తర్వాత ఈ సైడ్లు మొత్తం ఉంటాయి కదా బద్దలు ఈ సైడ్ బద్దలు వచ్చేసరికి బ్రష్ అనేది మొత్తం ఎంటర్ చేయకూడదు మనం సెంటర్లో లాగిన జాయి కూడా మొత్తం పోతూ ఉండిద్ది అందుకని చెప్పేసి ఆఫ్ సగం బ్రష్ పెట్టేసుకుని లాక్కుంటూ ఉండాలి అప్పుడే లైన్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిద్ది ఇవి వచ్చేసరికి మనం లాగేసి నార్మల్గా కూడా వదిలేసుకోవచ్చు దాన్ని పెన్సిల్ టైప్ అంటారు అవి కూడా బాగానే ఉంటాయి కానీ ఈ వెనీర్ వచ్చిన డెప్త్ అయితే రాదు స్ప్రే చేసిన తర్వాత మాత్రం వెనెడోర్లు శాలతీలు చాలా బాగుంటాయి స్ప్రే చేసుకునేది కూడా మొత్తం శాలతీలు ఫిట్టింగ్ చేసేసిన తర్వాత చేసుకోండి పండుకోబెట్టేటప్పుడు స్ప్రే చేయకండి కంపల్సరీ కార్పెంటర్ ఫిట్ చేసేటప్పుడు మాత్రం స్క్రాచెస్ అనేవి పడుతున్నాయి ప్రతి చోట అదే కంప్లైంట్ వస్తుంది నుంచో పెట్టేసి స్ప్రే చేసేసుకోండి ఒకవేళ మీరు పెట్టి కానీ స్ప్రే చేసేలాకైతే మాత్రం మనం నేను చూపించాను కదా చైనా మిషన్ అటువంటి మిషన్లు చైనా మిషన్లు హ్యాండ్ మిషన్లు కానీ ఏవి కూడా పనిచేయవన్నమాట నుంచో పెట్టుకోవడానికి వస్తే ఒకటి ఫ్లేమ్ సన్నగా వస్తుంది లేకపోతే లావుగా వస్తుంది మెటీరియల్ వచ్చేసరికి వేస్ట్ అయిపోవటం కానీ టైల్స్ మీద గోడల మీద పడిపోవటం కానీ అట్లా జరుగుతూ ఉండేది అనమాట మ్యాక్సిమం పెద్ద ఎయిర్ కంప్రెషర్ తీసేసుకోండి అది కానీ ఒకవేళ అందుబాటులో లేకపోతే అప్పుడు ఈ చిన్న మిషన్ల జోలికి రెండు కానీ నుంచో పెట్టి కొట్టే పని అయితే మాత్రం ఎయిర్ ఎయిర్ కంప్రెషర్లు పెట్టి కొట్టేసుకోండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది మెటీరియల్ కూడా ఎక్కిద్ది అనమాట ఈ మిషన్లు వచ్చేసరికి చిన్న మిషన్లు మెటీరియల్ పోవటమే కానీ డోర్కి ఎక్కట్లేదు పెద్దగా కొనుగోపెట్టి షెలర్ కొట్టే అయితే ఓకే కానీ ఫైనల్ వర్క్ మాత్రం ఈ మిషన్లు వాడకండి కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నేనైతే మాత్రం మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఓన్లీ ఈ జాయిలే కాదు స్ప్రే కొట్టేటప్పుడు కూడా నేను వీడియో చేస్తాను పాలిష్లో వచ్చేసరికి ఏ కలర్కి ఏ క్లియర్ బాగుంటుంది ఏ కోటింగ్ అయితే బాగుంటున్నాయి అని కూడా నేను వీడియోలు చేస్తూ ఉంటాను ఫైనల్గా జాయిల్ అయితే లాగేసిన తర్వాత డోర్లు అయితే ఈ టైప్లో వచ్చినాయి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి